పెందుర్తి దగ్గువాని పాలెం కాలనీలో పెందుర్తి నియోజకవర్గ జనసేన పార్టీ అభ్యర్థి చింతలపూడి వెంకటరామయ్య ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కాలనీలో ఉన్న సుమారు 200 మందికి పైగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరామయ్య మాట్లాడుతూ జనసేన పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు. రానున్న కాలంలో ప్రజలందరూ జనసేన పార్టీకి పట్టం కట్టాలని అన్నారు. కురుకురి రేవతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు కురుకురి మంగమ్మ, మనస లక్ష్మి, కురుకురి సూర్యకాంతం తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి వాళ్ళ అమూల్యమైనటువంటి ఓటు ముద్రని గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లోనూ నిత్యం కూడా మాకు ఆదేశాలు ఇస్తూ ఉంటారు. అదే పద్ధతిలో ఈ పెందుర్తి నియోజకవర్గంలో మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. మరి తప్పకుండా పెందుర్తి నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో భారీ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మా మహిళా సోదరి మనులందరూ కూడా జనసేన సైనికులందరూ కూడా రాత్రి పొగలో శక్తివంతం లేకుండా కృషి చేస్తున్న జన సైనికులకు కూడా వాళ్ళు శక్తివంతం లేకుండా మరి పనిచేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు అంటే వీర మహిళలు అంటే అపారమైనటువంటి గౌరవం. లీడర్లకు ఇచ్చేటటువంటి ఆదేశం ఏంటంటే మొట్టమొదట ఆడపడుసులు మహిళా సోదరి మనుల్ని గౌరవంగా చూసుకోండి, వాళ్ళకి గౌరవమైనటువంటి స్థానాన్ని కల్పించండి. మన టీవీ, మరందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.